సీజన్ 2కి లాస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 9 ద గేట్. చాలా రోజుల తర్వాత కలిసినందుకు మైక్ ఇంకా 11 ఇద్దరూ ఎంతో సంతోషిస్తారు. నిన్ను కలిసి 353 డేస్ అయ్యింది అని 11 మైక్తో అంటుంది. దాన్ని విన్న మైక్ ఆశ్చర్యపడతాడు, ఎందుకంటే 11 ప్రతిరోజు తనలానే డేస్ కౌంట్ చేస్తుంది. ఇంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని మైక్ 11ను అడిగితే అప్పుడు హాపర్ నేనే ఆమెను ఇంతకాలం దాచాను అని అంటాడు. అప్పుడు మైక్ని సపరేట్ రూమ్కి తీసుకెళ్ళి వాడితో మాట్లాడుతాడు. మైక్ హాపర్ మీద కోపంతో వాడిని కొడుతూ ఏడుస్తాడు. హాపర్ వాడిని ఓదార్చి ఐఎమ్ సారీ అని చెబుతాడు. అదే సమయంలో బయట లూకస్ అండ్ డస్టిన్తో 11 మాట్లాడుతుంది. అప్పుడు మ్యాక్స్ 11 దగ్గరకు వచ్చి నీ గురించి నేను చాలా విన్నాను అని చెప్పి పరిచయం చేసుకోవాలని చూస్తే 11 మ్యాక్స్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. తరువాత 11 జాయిస్ దగ్గరకు వెళుతుంది. ఆమె విల్ యొక్క పరిస్థితిని 11కు చూపిస్తుంది. అప్పుడు 11 ఈ విషయం నాకు తెలుసు అని అంటుంది. ఇంకా నీకు ఏమి తెలుసు అని జాయిస్ అడుగుతుంది. అప్పుడు 11 ఆ క్లోజ్ గేట్ రాసిన ప్యాడ్ దగ్గరకు వస్తుంది. నువ్వే కదా ఈ గేట్ని ఓపెన్ చేసింది. అవును అని 11 అంటుంది. మళ్ళీ మేము నిన్ను అక్కడికి తీసుకెళితే నువ్వు దాన్ని ముయ్యగలవా అని 11ను జాయిస్ అడుగుతుంది. ఆమె దానికి ఏం సమాధానం ఇవ్వదు. బిల్లీ వాడి సిస్టర్ని వెతకటం స్టార్ట్ చేస్తాడు. ముందుగా వాడు లూకస్ ఇంటికి వెళితే ఆమె అక్కడ లేదని తెలుసుకుంటాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ బిల్లీకు వీరందరూ ఎప్పుడూ ఆడుకోవటానికి వీలర్స్ ఇంటికి వెళతారు అని చెబుతారు. అందుకని బిల్లీ వీలర్స్ ఇంటికి వెళతాడు. అక్కడ వాడు మిసెస్ వీలర్ని అడుగుతాడు నా సిస్టర్ ఇక్కడికి వచ్చిందా అని. ఆమె లేదు అని అంటుంది. ఇంకా ఆమె బిల్లీకు ఒక అడ్రస్ ఇచ్చి ఇక్కడ వాళ్ళందరూ ఉండొచ్చు అని అంటుంది. 11 గేట్ని క్లోజ్ చేయడానికి సిద్ధమయ్యింది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. అదేంటంటే గేట్ని క్లోజ్ చేస్తే మైండ్ ఫ్లేయర్ యొక్క ఆర్మీ మొత్తం చనిపోతుంది. ఆ ఆర్మీలో విల్ కూడా ఉన్నాడు. సో ముందుగా విల్ లోపల ఉన్న వైరస్ని బయటకు తీయాలని డిసైడ్ అయ్యారు. విల్ను హాపర్ అడవిలో ఉన్న తన ఇంటికి పంపిస్తాడు. ఎందుకంటే ఆ ప్లేస్ విల్కు తెలియదు కనుక వాడు డెమోడాక్స్ని అక్కడికి పంపించలేడు. స్టీవ్ నాన్సీతో జానతన్తో పాటు ఆ ప్లేస్కి వెళ్ళమంటాడు. అప్పుడు నాన్సీ నేను ఇక్కడే ఉండి మైక్ని చూసుకోవాలని అంటుంది. అప్పుడు స్టీవ్ నేను మైక్ని చూసుకుంటాను అని అంటాడు. 11 ఇంకా హాపర్ హాకిన్స్ ల్యాబ్కు వెళతారు. దారిలో ఉన్నప్పుడు వీరిద్దరూ తాము చేసిన తప్పులను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. అవేంటంటే 11 రూల్స్ని బ్రేక్ చేసి బయటకు వెళ్ళడం, ఇంకా హాపర్ 11కు వాళ్ళ అమ్మ చనిపోయిందని అబద్ధం చెప్పడం. ఇలా షేర్ చేసుకున్న తరువాత ఇద్దరూ కొంచెం ఎమోషనల్గా క్లోజ్ అవుతారు. బయర్స్ ఇంట్లో స్టీవ్, డస్టిన్, మైక్, లూకస్, మ్యాక్స్ ఉంటారు. హాకిన్స్ ల్యాబ్లో గేట్ ఉంది, అక్కడే డెమోడాక్స్ తిరుగుతున్నాయి. సో 11 ఆ గేట్ని క్లోజ్ చేసేటప్పుడు ఈ డెమోడాక్స్ ఆమెను అడ్డుకుంటాయని మైక్ అనుకుంటాడు. అందుకని వాడు ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ఇంతకుముందు హాపర్ ఒక గొయ్యి తవ్వి టనల్లోకి వెళ్ళాడు, మనం ఆ టనల్లోంచి వెళ్ళి మెయిన్ హబ్కు చేరుకోవాలని అంటాడు. అక్కడ మంట పెడితే ఆ మైండ్ ఫ్లేయర్ డెమోడాక్స్ను ఆ హబ్కి పంపిస్తుంది. సో 11కు రూట్ క్లియర్ అయ్యి గేట్ని ఈజీగా క్లోజ్ చేస్తుంది. ఆ డెమోడాక్స్ ఈ హబ్ దగ్గరకు వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి అని మైక్ వాడి ప్లాన్ చెబుతాడు. స్టీవ్ అప్పుడు లేదు, వాళ్ళు గేట్ క్లోజ్ చేసి వచ్చేంత వరకు మనం ఇంట్లోనే ఉండాలి అని చెబుతాడు. అప్పుడే బిల్లీ వీళ్ళ ఇంటికి వస్తాడు. స్టీవ్ బయటకు వెళ్ళి అడుగుతాడు నీకు ఇక్కడ పని ఏంటి అని. నేను నా సిస్టర్ కోసం వెతుకుతున్నా అని అంటాడు. ఆమె ఇక్కడ లేదు అని అంటాడు. అప్పుడు బిల్లీ కిటికీలోంచి చూస్తున్న మ్యాక్స్ను చూపించి మరి అది ఎవరు అని అంటాడు. దాని తర్వాత స్టీవ్ని కొట్టి లోపలికి వెళతాడు. వాడు ముందుగా లూకస్ను పట్టుకొని నువ్వు ఆమె నుండి దూరంగా ఉండు అని అంటాడు. లూకస్ బిల్లీని తన్నుతాడు. బిల్లీకు కోపం వచ్చి తిరిగి మళ్ళీ వాడిని కొడుతున్నప్పుడు స్టీవ్ బిల్లీని కొడతాడు. ఇలా వీరిద్దరి మధ్య హోరాహోరీగా ఫైట్ అవుతుంది. అందులో బిల్లీ స్టీవ్ను చావుదెబ్బలు కొడతాడు. అప్పుడు మ్యాక్స్ బయర్స్ ఇంట్లో ఉన్న మత్తు ఇంజెక్షన్ను బిల్లీకు ఇస్తుంది. ఇంకా వాడితో ఈరోజు నుండి నా జోలికి, నా ఫ్రెండ్స్ జోలికి రావద్దని చెప్పి బిల్లీ కార్లో టనల్ దగ్గరకు బయలుదేరుతారు. జాయిస్, నాన్సీ, జానతన్ విల్ను తీసుకుని అడవిలో ఉన్న హాపర్ ఇంటికి వెళతారు. అక్కడ వాడిని కట్టి చుట్టూ వేడిగా ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే విల్ లోపల ఉన్న వైరస్కు వేడి నచ్చదు. 11 హాపర్ ఇద్దరు హాకిన్స్ ల్యాబ్లోకి వెళుతున్నారు. మ్యాక్స్ కార్ని డ్రైవ్ చేస్తుంది. ఆమె చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల లోపల ఉన్న వాళ్ళందరూ ఎంతో భయపడతారు.
ఆ వేడికి విల్ మత్తులోంచి లేస్తాడు. వాడు అరుస్తూ నన్ను వదలండి నన్ను వదలండి అని అరుస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు అంత బాధపడటం జోనతన్ చూడలేకపోతున్నాడు. ఎలాగోలా ఆ గొయ్య దగ్గరకు వీళ్ళందరూ సేఫ్గా చేరుకుంటారు. కారులో ఉండే డీజిల్ను తీసుకుని మాస్క్ వేసుకుని టనల్లోకి వెళతారు. హాకిన్స్ ల్యాబ్లో డాక్టర్ ఓవెన్స్ గాయంతో ఉండడం హాపర్ గమనించాడు. వాడికి కట్టు చుడుతున్నప్పుడు లెవన్ను డాక్టర్ ఓవెన్స్కు పరిచయం చేసి ఇప్పుడు ఈమె మనల్ని కాపాడబోతుంది అని చెబుతాడు. ఎంతో ట్రావెల్ చేసిన తర్వాత వీరందరూ టనల్స్ అన్నీ కనెక్ట్ అయ్యే చోటుకు చేరుకుంటారు. అదే హబ్. ఇక ఆ ప్లేస్ని మొత్తం డీజిల్ ఇంకా వాళ్ళు తెచ్చిన ఫ్లేమబుల్ లిక్విడ్తో తడుపుతారు. చాలాసేపు అయినా విల్ బాధపడటం తప్ప వేరే ఏ చేంజ్ జరగలేదని జోనాథన్ వేడిని తగ్గిస్తున్నప్పుడు వాడి గొంతు మొత్తం బ్లాక్ కలర్లో మారిపోతుంది. ఇంకా విల్ జాయిస్ గొంతును గట్టిగా పట్టుకుంటాడు. అందుకని నాన్సీ వాడిని వేడి రాడ్తో పొడుస్తుంది. ఎప్పుడైతే టనల్లో ఉన్న వాళ్ళు మంట పెడతారో విల్లో ఉన్న వైరస్ బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ విల్ మామూలుగా మారిపోతాడు. హాకిన్స్ ల్యాబ్ దగ్గర ఉన్న డెమో డాగ్స్ అన్నీ టనల్ దగ్గరకు వెళ్ళిపోతాయి. ఇదే సమయంలో హాపర్ లెవెన్ గేట్ దగ్గరకు వెళతారు. ఆమె తన శక్తులతో ముయ్యటానికి ప్రయత్నిస్తుంది కానీ అంత ఎఫెక్టివ్గా ఏమీ ఉండదు. ఎప్పుడైతే లెవెన్ వాళ్ళ సిస్టర్ చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటుందో అప్పుడు లెవెన్ గేట్ని కొంచెం కొంచెంగా ముయ్యటం స్టార్ట్ చేస్తుంది. డెమోడాక్స్ వచ్చేలోపు వీరందరూ ఎంతో వేగంగా బయటకు వెళుతున్నప్పుడు మైక్ కాలికి ఒక వెయిన్ చుట్టుకుంటుంది. అప్పుడు డస్టిన్ దాన్ని కట్ చేసి తిరిగి వెళుతున్నప్పుడు ఒక డెమోడాగ్ వీళ్ళ దగ్గరకు వస్తుంది. అది డార్టానియన్ అని డస్టిన్కు అర్థమయ్యింది. దానికి ఒక చాక్లెట్ పెట్టి గుడ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. టనల్ నుండి పైకి మ్యాక్స్ లూకస్ మైక్ ఎక్కేస్తారు కానీ డస్టిన్ స్టీవ్ అక్కడే ఉండిపోతారు. చాలా డెమోడాగ్స్ వీళ్ళ పక్క నుండి వెళ్ళిపోతాయి. అవన్నీ తిరిగి మళ్ళీ లెవెన్ దగ్గరకు వెళుతున్నాయి. ఆ మైండ్ ఫ్లయర్ లెవెన్ను ఆపటం కోసం డెమోడాగ్స్ను తన మీదకు పంపిస్తుంది. హాపర్ అవి దగ్గరకు రాకుండా షూట్ చేస్తుంటాడు. లెవెన్ తనకు కోపం తెప్పించిన విషయాలను ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఆ శక్తిని పెంచుకుంటూ ఆ గేట్ని అతి కష్టం మీద మూసేస్తుంది. గేట్ని మూసే సమయంలో హాకిన్స్లో లైట్స్ అన్నీ ఓవర్లోడ్ అవుతాయి. గేట్ మూసుకున్న వెంటనే డెమోడాగ్స్ అన్నీ చనిపోతాయి. టనల్లో ఉన్న వైన్స్ అన్నీ చనిపోతాయి. లైట్స్ యొక్క ఓవర్లోడ్ తగ్గుతుంది. నెల రోజుల తర్వాత ముర్రే పంపించిన టేప్ వల్ల హాకిన్స్ ల్యాబ్ని పోలీసులు మూసేస్తారు. బార్బ్రాకు సరైన ఫ్యూనరల్ వాళ్ళ పేరెంట్స్ చేస్తారు. హాపర్ ఒక రెస్టారెంట్లో డాక్టర్ ఓవెన్స్ను కలుస్తాడు. వాడు హాపర్కు లెవెన్ తన కూతురుగా దత్తత తీసుకున్న ఒక బర్త్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఇంకా పరిస్థితులు చక్కబడేంత వరకు లెవెన్ను ఒక సంవత్సరం పాటు లాక్డౌన్లో ఉంచాలని అంటాడు. ఆ రోజు రాత్రి హాకిన్స్ మిడిల్ స్కూల్లో అందరూ స్నోబాల్ పార్టీ చేసుకుంటారు. ఇంకోవైపు అంటే అప్సైడ్ డౌన్లో ఉన్న స్కూల్ మీద షాడో మాన్స్టర్ ఉండడం మనం గమనిస్తాం. ఇక్కడితో ఈ ఎపిసోడ్తో పాటు ఈ సీజన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ సీజన్ 3.